Hari. गजानन युतं गणेश्वरं 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 भजामि सततं सुरेश्वरं गजानन युतं गणेश्वरं भजामि सततं सुरेश्वरं गजानन युतं गणेश्वरं भजामि सततं सुरेश्वरं गजानन युतं गणेश्वरं ఇది చక్రవాకం రాగంలో ముద్దుస్వామి దీక్షితులు వారి రచన. ఈ కీర్తన వినంగానే ఒక మహావిద్వాంసుల జ్ఞాపకం వస్తారు మనకి. వారెవరంటే సంగీత కళానిధి డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గారు. ఇవాళ వారి జయంతి. నేదునూరి కృష్ణమూర్తి గారు 1927 సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖున పిఠాపురం గ్రామంలో జన్మించారు. వారి మొదటి గురువులు ద్వారం నరసింహరావు నాయుడు గారు, తర్వాత శ్రీపాద పినాకపాణి గారి ఇన్ఫ్లుయెన్స్తో వారి వద్ద ప్రత్యక్షంగా నేదునూరి కృష్ణమూర్తి గారు సంగీతం నేర్చుకుని సంగీత సంప్రదాయం దక్షిణాది బాణి ఎంత గొప్పగా ఉంటుందో దాన్ని అర్థం చేసుకుని వారి జీవితకాలం అంతా ఆ బాణిని తమ సంగీతంలో నిక్షిప్తం చేసుకుని త్యాగరాజాది వాగ్గేయకారుల రచనలు పాడినప్పటికీ ఆయన సొంతంగా కీర్తనలు స్వరపరిచినప్పటికీ ఆ బాణి ప్రస్ఫుటంగా కనిపించేటట్టు నేదునూరి కృష్ణమూర్తి గారు సంగీత ప్రస్థానం సాగించారు. వారు అనేక రాగాలు కర్ణాటక సంగీతంలో ప్రసిద్ధికెక్కిన తోడి, కాంభోజి, ఖరహరప్రియ, శంకరాభరణం, బేగడ, ఖమాస్, సురటి, రీతిగౌళ, ఆనందభైరవి, కానడ, ముఖారి, హుస్సేని ఈ రాగాలన్నింటినీ కూడా అద్భుతంగా పాడేవారు. అంతేకాకుండా
వారు కీర్తన సెట్ చేసే విధానం, ప్రత్యేకించి చౌకాల కీర్తనలు వారు సెట్ చేసే విధానం, ఆ సంగతుల కూర్పు చాలా అద్భుతంగా ఉంటుంది. Thank you.
గౌతమ్ ఆలాపన విన్నావు కదా? చాలా అద్భుతంగా ఉంటాయి ఆయన ఫ్రేజెస్, చాలా అద్భుతంగా ఉంటాయి. తర్వాత ఏమయ్యే రామ బ్రహ్మేంద్రాదులకు నైనా నీ మాయ తెలియ వశమా. ఏమయ్యే రామ అని రామదాస్ కీర్తన ఆయనకి చాలా పేరు తీసుకొచ్చింది. మ్యూజిక్ అకాడమీ కచేరీల్లో మామూలుగా మన సినిమా పాటలు పాడేటప్పుడు, రంగస్థల పద్యాలు పాడేటప్పుడు వన్స్ మోర్లు వింటూ ఉంటాం. కానీ మ్యూజిక్ అకాడమీ సీజన్లో నేదును కృష్ణమూర్తి గారి కచేరీ జరుగుతున్నప్పుడు ఆయన ఏమయ్య రామ పాడితే వన్స్ మోర్ కొట్టి అక్కడ ఉన్న తమిళియన్స్ అందరూ కూడా ఇంకోసారి కీర్తన పాడించుకున్నట్ట. ఇది ఒక రికార్డు. అంత అద్భుతంగా ఆ కీర్తన రామదాస్ గారు ఎట్లా సెట్ చేశారో మనకు తెలీదు. ఈయన కంఠంలో, ఈయన బాణీలో ఆ కీర్తన, అందులో ఆ కాంభోజి రాగం అంతా కూడా, దాని స్వరూపం అంతా చాలా అద్భుతంగా మేదిన కృష్ణమూర్తి గారు ఆ రాగాన్ని నిక్షిప్తం చేశారు అందులో. రామ శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శేషులత విశ్వనాథ్. ఈరోజు మా గురువుగారు సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి జయంతి ఉత్సవం. ఈ సందర్భంగా మీ అందరినీ ఇలా కలవడం చాలా సంతోషం. మోహన్ కృష్ణ గారికి ధన్యవాదాలు. నా జీవితంలో గురువుగారి పరిచయం, వారితో అనుబంధం ఒక ప్రత్యేకమైన వరంగా నేను భావిస్తాను. గురువుగారు హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి ఇంచుమించు నెలకు ఒకసారి వచ్చి వారం రోజులు ఉంటూ వారి రికార్డింగ్స్, కచేరీల కోసం వస్తూ మా ఇంట్లో మాతో పాటు స్టే చేసే ఒక భాగ్యం నాకు వారు ప్రసాదించారు. నేను, మా వారు డాక్టర్ కోరాడ విశ్వనాథ శర్మ గారు, మాది ఒక చిన్న ఇల్లు, నేను వంట చేసి పెట్టేదాన్ని. వారెంతో బాగా ఆనందంగా మాతో పాటు సర్దుకుని ఎన్నో విషయాలు, సంగీత విషయాలే కాకుండా ఎన్నో ప్రాపంచిక విషయాలను కూడా మాతో పంచుకునేవారు. నన్ను ఒక పెద్ద కూతురిగా వారు ట్రీట్ చేసేవారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా మాతో ఎంతో ప్రేమగా ఉండేవారు. గురువుగారు, వారి గురించి చెప్పాలంటే ఎన్నో సంగీతపరంగా చాలామందికి తెలుసు, కానీ వారి వ్యక్తిత్వంలో వారు ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడడం కానీ, ఏదే వారి కాంటెంపరీ మ్యూజిషియన్స్, ముఖ్యంగా బాలమురళి గారి గురించి ఎంత బాగా చెప్పేవారో. అతను జీనియస్ అమ్మా, అతను మేధావి,
అతను ఏదైనా పాడగలడు. అతనితో ఎవ్వరికీ కంపారిజన్ లేదు. అతనిది వేరే ప్రత్యేకమైన జన్మ అంటూ ఎంతో బాగా చెప్పేవారు. అలాగా ప్రతి విద్వాంసుల గురించి ఎంతో మంచి విషయాలు మాకు అర్థమయ్యే విధంగా బోధించేవారు. అలాగే వారు చేసిన ట్యూన్స్ మీకు అందరికీ తెలుసు. ఎంతో గొప్ప ట్యూన్స్ చేశారు అన్నమయ్య, రామదాసు, నారాయణ తీర్థ తరంగాలు, ఇలాగ ఎన్నో చాలా అద్భుతమైన ట్యూన్స్ చేశారు. నా అదృష్టం ఏంటంటే 2014 అక్టోబర్ 10 వారు ఆఖరుగా చేసుకున్న పుట్టినరోజు మా శిష్యులందరం వెళ్ళాం. ఆ రోజు నాకు ఒక అప్పగింతలు పెట్టినట్టుగా చెప్పారు. రామదాసు కీర్తనలు, లత నువ్వు ప్రచారం చెయ్యాలి, నువ్వే చెయ్యాలి, నువ్వే చెయ్యగలవు. రామదాసు కీర్తనలు అంటే శేషులత పేరు గుర్తు రావాలి అందరికీ అని అంత పెద్ద బాధ్యత నాకు వారు ఒక ఆశీపూర్వకంగా ఇచ్చారు. అలాగే శ్రీచక్ర సిమెంట్స్ అధినేత కృష్ణమోహన్ గారు కూడా పక్కనే ఉన్నారు. వారిని పిలిచి వీరు నీకు అండగా ఉంటారు ఈ ప్రాజెక్టులో అని చెప్పారు. అలాగే కృష్ణమోహన్ గారు, వారి అమ్మాయి లలిత గారు, అల్లుడు గారు, విజయ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా నన్ను ఎంతో బాగా ప్రోత్సహిస్తూ ఎన్నో వర్క్షాప్స్ చేయడానికి, ఎన్నో రికార్డింగ్స్ చేయడానికి దోహదపడ్డారు. మా గురువుగారు వారు ఎన్నో రికార్డింగ్స్ చేశారు, అందులో నన్ను పాడించేవారు. చాలా కచేరీలు గ్రూప్స్గా మా అందరి చేత పాడించేవారు. ఎన్నో మంచి మంచి ట్యూన్స్ వారు నేర్పారు. వారి ట్యూన్స్ ప్రత్యేకం అందరం ఎందుకు నేర్చుకోవాలంటే మనోధర్మ సంగీతానికి అవి ఎంతో బాగా ఉపయోగపడతాయి. అటువంటి గొప్ప ట్యూన్స్ వారు చేశారు. అలాగే అన్నమయ్య రామదాసు త్యాగరాజు ఆర్ట్ ARTE అని పెట్టి ఈ ముగ్గురి కీర్తనలు ప్రత్యేకించి మన తెలుగువారు మన ప్రచారం చేయవలసిన బాధ్యత మనదే. ఇది మనందరం ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక మంచి ఒక సదాశయం మాకు వారు ప్రసాదించారు. ఈరోజు ఇలాగా వారి గురించి స్మరించుకుంటూ తెలియని వాళ్ళకి తెలియచేయడం చాలా సంతోషంగా ఉంది. వారు గొప్ప రామభక్తులు. వారు ట్యూన్ చేసిన ఒక చిన్న కీర్తన పల్లవితో నేను ముగిస్తాను. రాముని వారము మాకేమి విచారము, రాముని వారము మాకేమి విచారము, స్వామి భారము దాశరథే జీవాధారము, స్వామినిదే భారము దాశరథే జీవాధారము, రాముని వారము మాకేమి విచారము. నమస్కారం. తర్వాత మైసూర్ వాసుదేవాచారి కీర్తన ఒకటి. మరీ మరీ వచ్చునా మానవ జన్మము అని ఒక చౌకాల కీర్తన ఉంది. దాన్ని ఆ సంగతులన్నీ కూడా పల్లవంత చాలా సంగతులు ఉంటాయి. మరి మరి చూనా మానవ జన్మము. ఆ కనెక్షన్స్ ఎంత అద్భుతంగా ఇస్తారు ఆయన. ఇది విని షమ్మంగుడి గారు నేదునూరి గారికి ఉత్తరం రాశారట. చాలా అద్భుతంగా ఈ కీర్తన సెట్ చేశారు మీరు అని. తర్వాత ఖమాసు. ఈ ఖమాసు ద్విజావంతి ఇట్లాంటి చిన్న చిన్న రాగాల్లో మన ఆలాపనకి ఎక్కువ అవకాశం ఉండదు. దర్బారు ఇవన్నీ కూడా ఆయన ఆ కీర్తనల పాఠం ఎక్కువ ఉండడం మూలాన ఎంతో గొప్పగా వాటిని సెట్ చేసి పాడేవారు. రాగాలు ఖమాసు చాలా అద్భుతంగా పాడేవారు.
హమాస్ ఒకటి, హుస్సేని ఒకటి, తర్వాత దర్బారు, ఆ ఫ్రేజెస్ అన్నీ కూడా ఈ వర్ణాల్లో వచ్చినవి కానీ కీర్తనలో వచ్చినవి కానీ అవి తీసుకుని అవి ఆయన సొంతం చేసుకుని చాలా అద్భుతంగా పాడేవారు. ముఖారి మురిపెము అని ఒక కీర్తన, అది ఆయనే ఎంతో బాగా సెట్ చేశారు. ఆ ముందు వాళ్ళు ఎవరు పాడారో నాకు బాగా తెలియదు కానీ ఈయన పాడింది మాత్రం పరమాద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇంకా భైరవి స్పెషలిస్ట్ ఆయన. అలాంటి సంగతులన్నీ అద్భుతంగా అంటారు. ఆయన బాణి నాకు చాలా ఇష్టం. మా గురుగారి తర్వాత నేను బాగా ఇన్స్పైర్ అయింది నేదు కృష్ణమూర్తి గారి సంగీతం వల్ల. వారి క్యాసెట్లన్నీ చాలా వింటుండేవాడిని. ఆయనతో చివరి చివరిలో దాదాపు ఒక 5 ఏళ్ళు ఆయన ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు శ్రీచక్ర సిమెంట్స్ వాళ్ళ ఇంట్లో ఉండేవారు. వారి దగ్గర వెళ్ళి ఆయనతో పాడించుకుని కొన్ని రాగాలు కూడా ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. చాలా ఇష్టం ఆయన అంటే నాకు. బాగా చనువుగా మాట్లాడుతుండేవాడిని సంగీతం గురించి. ఆయన కూడా ఎంతో చాలా ఆనందంగా చెప్పేవారు ఏది అడిగినా కూడా. Oh,
తర్వాత కాపీ రాగం ఎంతో విలక్షణంగా పాడతారు రాగం అసలు అని ఒక సంగతి ఇస్తారు అందులో ఎంత అద్భుతంగా పాడతారంటే ఆ సంగతి ఎవ్వరు పాడగానే వినలేదు చాలా ఎక్సలెంట్ గా పాడతారు ఆ కాపీ మొత్తం ఎంత రక్తిగా ఉంటాయంటే ఆ సంగతులన్నీ కూడా అలంకారం చేసుకుంటాం కదా అంత అలంకారం చేసుకున్న ఒక మనిషి ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా రాగాలు పాడతారు ఆయన సహన అంటే సో కాల్డ్ కర్ణాటక మ్యూజిక్ బాణిని బాగా ప్రతిబింబించే రాగాలు ఇవన్నీ ఆనందభైరవి తోడి ముఖారి తర్వాత కాపి దేవగాంధారి ఖమాసు హుస్సేని ఈ హుస్సేని రాగంలో కూడా ఏమీ మనం పాడడానికి ఎక్కువ స్కోప్ ఉండదు ఇట్లా ఉంటుంది ఆ రాగం దాన్ని అందులో స్వరకల్పన చేస్తారు అద్భుతంగా చేస్తారు ఎన్ని రకాలైన ఫ్రేజెస్ వేస్తారు ఇక మామూలు ఈ మోహన అట్లాంటివి మోహన కళ్యాణి చెప్పాల్సిన అవసరమే లేదు తర్వాత సురటి ఈ రాగాలన్నీ ఆయనకి ఆ రాగాలు ట్రేడ్ మార్క్ అద్భుతంగా ఆయన గొంతులో విలక్షణంగా పలుకుతాయి ఆయన గొంతులో అవన్నీ అంతేకాకుండా పంచమం తీసేసి చక్రవాకానికి ఒక రాగం చేశారు ఎదుటనున్నాడు వీడు ఏ బాలుడు అని ఎంత అద్భుతంగా చేశారు అసలు అంటే ఒక చిన్న లైట్ టచ్తో ఆ రాగాన్ని ఎంత బాగా ఉపయోగించుకున్నారు ఎదుటనున్నాడు వీడే ఏ బాలుడు ఎదుటనున్నాడు వీడే ఏ బాలుడు ఏ బాలుడు
ఆయన సొంతంగా అన్నమాచార్య కీర్తనలు రామదాస్ కీర్తనలు స్వరపరిచారు. అందులో అన్నమాచార్య కీర్తనలు వారు స్వరపరిచినవి చాలా పాపులర్ అయినాయి. నానాటి బతుకు నాటకము, చేరి యశోదకు, ముద్దుగారే, భావములోన బాహ్యమునందు, తర్వాత భావములోన బాహ్యమునందును, తర్వాత ఇట్టి ముద్దులాడే, హానికాడవట అంతటికి, ఇవన్నీ కూడా వారి ట్యూన్సే. అందరూ ఆ ట్యూన్సే పాడతారు ఎక్కువ. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా పాడారు. తర్వాత 108 రామదాస్ కీర్తనలు స్వరపరిచి వారు వాటిని ప్రచారం చేశారు. వారి శిష్యులందరికీ కూడా నేర్పి వాళ్ళని ప్రచారం చేయమని కూడా చెప్పారు. మన తెలుగు వాళ్ళల్లో బాలమురళి గారి తర్వాత సంగీత కళానిధి వచ్చింది మేదిన కృష్ణమూర్తి గారికి. 1991 వారికి సంగీత కళానిధి వచ్చింది. తర్వాత చివరి వరకు మ్యూజిక్ అకాడమీలో ఆయన కాన్సర్ట్ పాడుతుండేవారు. నాకు తెలిసి 83-84 వచ్చేదాకా ఆయన మ్యూజిక్ అకాడమీలో కచేరీ సిరీస్లో చేస్తుండేవారు. అలా ఎవరు చేయలేదు. ఎంతో జ్ఞానం, ఒక సంగీతం అంటే మహాభక్తి ఆయనకి. అంటే సంగీతం తప్ప వేరే లోకం తెలియదు ఆయనకి. పర్సనల్గా నాకు ఆయనతో ఉన్న పరిచయం ప్రకారం చెప్తున్నా నేను. 24 ఆయనతో మాట్లాడుతున్న సేపు సంగీతం గురించే మాట్లాడతారు. ఆయనతో మాట్లాడుతుంటే మనకు కూడా ఒక రకమైన జ్ఞానం వస్తుంది అన్నమాట. మహానుభావులైన ఇవాళ మనం రాగం స్వరం కార్యక్రమంలో ఆయన్ని తలుచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం.